డ్యూటీలో ఉన్న ఐఏఎస్ అధికారులు జేఎస్ రంజను అరవింద్ కుమార్ సోమేష్ కుమార్ లాంటి వాళ్ళు కీలకమైన శాఖలను ఏడెనిమిదేళ్ల నుంచి కంటిన్యూస్గా నిర్వహిస్తున్నారు వీళ్ళు వ్యాపారస్తులను సమాజంలో గౌరవమైన వాళ్ళని పిలిచి మీరు టీఆర్ఎస్కు ఎన్నికల నిధులు ఇవ్వాల్సిందే అని ఒత్తిడి చేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీకి అనా పైసా కూడా సహాయం మీరు అందించడానికి వీల్లేదు వాళ్ళు మీ బంధువులైనా మీ మిత్రులైనా మీరు కాంగ్రెస్ పార్టీ శ్రేయోభిలాషులైనా కూడా అనా పైసా కూడా సహాయం చేయడానికి వీలు లేదు అని సోమేష్ కుమార్ అరవింద్ కుమార్ అండ్ జయేష్ రంజన్ ఈ ముగ్గురు అధికారులు పూర్తిగా సీఎం సిఎంపీసీలో స్మితా సబర్వాల్ అండ్ రాజశేఖర్ రెడ్డి ఓఎస్డి వీళ్ళందరూ కూడా కలిసి పూర్తిగా పూర్తి స్థాయిలో రాజకీయ కార్యక్రమాలలో పాల్గొని టీఆర్ఎస్కు ఎన్నికల నిర్వహణ టీంలాగా పనిచేస్తుండ్రు వీలే కాకుండా చట్టవిరుద్ధంగా రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ ఆంధ్రప్రదేశ్ కార్డర్ ఆఫీసర్ అతన్ని డీజీపీగా నియమించిందంటే అవుట్ ఆఫ్ ద వే ఈజ్ గెటింగ్ బెనిఫిట్ అందుకోసమని ఆంధ్రప్రదేశ్ కార్డర్ అధికారిని సోమేష్ కుమార్ను కోర్టే తొలగించింది ఇప్పుడు అంజనీ కుమార్ను ఎన్నికల అధికారులను నివేదిక చెప్పినాము మేము తొలగించమని స్టీఫెన్ రవీంద్ర కూడా సర్వీస్లో ఉండి పూర్తిగా టీఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొంటున్నాడు వాళ్ళిద్దరినీ బదిలీ చేయాలని కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పడం జరిగింది సంక్షేమ పథకాలకు సంబంధించి సరైన విధి విధానాలు పాటించకుండా ఎనిమిది సంవత్సరాల నుంచి రామకృష్ణారావు గారు ఫైనాన్స్ సెక్రటరీ వాళ్ళకు కావాల్సిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి టీఆర్ఎస్కు ఎన్నికల నిధులను సమకూర్చే కాంట్రాక్టర్లకే బిల్లులు విడుదల చేసి అందులో నుంచి సొమ్ములు దండుకుంటున్నారు కాబట్టి రామకృష్ణారావు గారిని తక్షణమే అక్కడి నుంచి తొలగించమని మేము చెప్పినాం మేము ఒక పక్కన పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించమని మేము చెప్తుంటే టీఆర్ఎస్ వాళ్ళు ఒక విష ప్రచారం మొదలుపెట్టారు టీఆర్ఎస్ బీజే కాంగ్రెస్ మన కాంగ్రెస్ నాయకులు పోయి బీజేపీ బీఆర్ఎస్కు వ్యతిరేకంగా సంక్షేమ పథకాలకు నిధులను విడుదల చేయొద్దని అడ్డుపడుతున్నారు చూసిన రా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీకు ఆపాలనుకుంటుర్రు మేము ఆపమంటలేము నవంబర్ రెండు తారీఖు లోపల తక్షణమే నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం నవంబర్ మూడు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది కాబట్టి ఈ లోపల అధికారులు రైతు బంధు కావచ్చు దళిత బంధు కావచ్చు కళ్యాణ లక్ష్మి కావచ్చు షాది ముబారక్ కావచ్చు గృహ లక్ష్మి కావచ్చు బీసీ బంధు కావచ్చు వీటన్నిటి నిధులు ఏవైతే గతంలో మంజూరైన నవంబర్ రెండు తారీఖు లోపల నిధులను అన్నిటిని కూడా విడుదల చేయమని మేము స్పష్టంగా అధికారులకు చెప్పినాము ఇప్పుడు కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని అక్కడ రాష్ట్రంలో బాధ్యత ఉన్న చీఫ్ సెక్రటరీని నేను డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున తక్షణమే నవంబర్ రెండు తారీఖు లోపల ఈ సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిదారులందరికీ కూడా చెల్లింపులు జరగాలి